నేను దేన్నైతే ఈ సృష్టికి మూలమని అంటున్నానో దాని స్వభావం ఏమిటి, ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఎలాగో అలా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నది ఇదే అనుకుంటున్నాను. దాన్ని మాటల్లో వర్ణించాలంటే మనం వాడగల ఒకే ఒక వర్ణన అది శూన్యం అనొచ్చు. నేను శూన్యం అన్నప్పుడు శూన్యం అన్న మరుక్షణమే సాధారణ ఆంగ్లంలో ఆ పదానికి నెగిటివ్ భావం ఉంటుంది. ఏమీ లేనిదని, దేనికి పనికిరానిదని, యు ఆర్ నథింగ్ అంటే నువ్వెందుకో పనికిరావు అన్నట్టుగా తీసుకుంటారు. నేను శూన్యం అంటున్నది ఆ అర్థంలో కాదు. బహుశా ఇంకొంచెం మెరుగ్గా అర్థం కావడానికి నోకి ఇంకా థింక్కి మధ్యన ఒక హైఫన్ పెడితే సరిపోతుంది. అదొక వస్తువు కాదు, అది అభౌతికమైంది. కాబట్టి దాన్ని ఎలా నిర్వచించినా లేదా ఎలా వర్ణించినా ఉచ్చరించడానికి ముందే తప్పవుతుంది, ఎందుకంటే దానికి భౌతికత లేదు. కాబట్టి దాన్ని పరిశీలిస్తే దానికి చివరంచు స్వభావం ఒకటి ఉంటుంది, దానికి కేంద్ర స్వభావం ఉంటుంది, అది పూర్తిగా అభౌతికమైంది. అలాగే దానికి చివరంచు స్వభావం ఒకటి ఉంటుంది, అది అంధకారమైంది. అది అభౌతికత నుండి భౌతికతకు మారుతున్న దశ. నాకు తెలీదు ఇలా ఎందుకు కంటి డాక్టర్ని అడగాలి, కానీ నేను నిజంగా సూర్యుడిని చూస్తున్నప్పుడు లేదా చంద్రుణ్ణి చూసినా, ముఖ్యంగా చంద్రుణ్ణి చూస్తున్నప్పుడు సూర్యుడి విషయంలో అందరికీ ఇలానే అనిపించవచ్చు, ఎందుకంటే ఆ కాంతికి కళ్ళు బైర్లు కమ్ముతాయి. అయితే నాకలా జరగదు, ఎందుకంటే నేను కొన్ని గంటల పాటు సూర్యుడిని అలా చూస్తూ ఉండేవాణ్ణి. నాకెప్పుడు సూర్యుడి చుట్టూ నల్లని వలయం కనిపిస్తుంది, తెల్లని వలయం కాదు. చంద్రుణ్ణి చూసినప్పుడు కూడా అంతే. నేను చాలామందిని అడిగాను, వాళ్ళందరికీ తెల్లని వలయం కనిపిస్తుంది, కానీ నాకు సూర్యుడి చుట్టూ ఎప్పుడూ నల్లని వలయం కనిపిస్తుంది. ఎందుకంటే నాలో కూడా నాకు అదే కనిపిస్తుంది. నేను ఇలా అంటే బహుశా నన్ను భూతం అనుకుంటారేమో. దీనికి మూలమైంది ఏదైతే ఉందో దాని చుట్టూ ఎప్పుడూ నల్లని వలయం ఉంటుంది. ఈ నల్లని వలయం క్రమబద్ధంగా అభౌతిక స్వభావం నుండి భౌతిక స్వభావానికి పరివర్తన చెందుతుంది, అప్పుడు అది అంధకారమైందిగా ఉంటుంది. కాబట్టి సంప్రదాయంలో యోగిక పరిభాషలో ఇలా అంటారు, శివుడు నిశ్చలంగా కూర్చున్నప్పుడు ఆయన శూన్యం అంటాం. శివ అనే పదానికి అర్థం సి వా అంటే ఏదైతే లేదో అది, అంటే లేనిది అని. ఏదైతే ఉందో అది సృష్టి, ఏదైతే లేదో అది సృష్టి మూలం. కాబట్టి దాన్ని పరిశీలిస్తే దాని కేంద్ర అంశం ఉనికికి అతీతమైంది. దానికి పక్కనే భౌతికత ఏర్పడే ముందు ఒక అంధకారమైన దశ ఉంటుంది. మనం దేన్నన్నా అంధకారమైంది అన్నప్పుడు భాషాపరంగా, సాహిత్యపరంగా, ఇంకా సామాజిక వాడుక భాషలో అంధకారాన్ని ఎప్పుడూ అసహజమైందిగా, భయంకరమైందిగా, ప్రమాదకరమైందిగా లేదా ప్రతికూలమైనదిగా చూస్తాం. అందుకు ముఖ్య కారణం మన కళ్ళు సృష్టించబడ్డ తీరు. ఒకవేళ మీరు గుడ్లగోబయ్యుంటే అప్పుడు అంధకారాన్ని అన్నింటినీ చూపించేదిగా భావిస్తారు. కాబట్టి మనుషులు అంధకారాన్ని ప్రతికూలమైనదిగా చూడడం అనేది కేవలం ఒకంత పరిమితమైన అవగాహనే. ప్రాథమికంగా మన చూపుకున్న పరిమితి అది. కాబట్టి ఈ పదం వాడుతున్నా, దానికి పరిభాష లేదు కాబట్టి పోనీ నేనేదైనా పదం కనిపెట్టినా అది దీనికంటే గొప్పగా ఏమీ ఉండదు. కాబట్టి అంధకారం అని అంటున్నాను. ఈ అంధకారమైన పార్శ్వం నుండి సృష్టి స్వభావం గురించి తెలుసుకోవచ్చు. దాన్ని దాటి ఉనికికి అతీతమైన స్థితి ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోలేము. దానిలో కేవలం విలీనం అవటమే కుదురుతుంది. Which is not the interest of a scientist. And గణితం అక్కడికి పోలేదు. సరే, యోగిక సంప్రదాయంలో తను కదిలినప్పుడు శివుణ్ణి నల్లనివాడు అంటాం. శివుణ్ణి ఎప్పుడు నల్లనివాణిగా అభివర్ణిస్తారు. తన పరమస్థితిలో ఆయన్ని సదాశివ అంటాం. ఆ స్థితిలో ఆయన పూర్తి నిశ్చలంగా ఉంటాడు. ఆయన్ని ఎవరూ అనుభూతి చెందలేరు, ఆయనలో ఏకమవ్వడానికి సిద్ధంగా ఉంటే తప్ప. కానీ ఆయన కదలాడినప్పుడు ఆ కదలిక తాలూకు తొలిదశలో ఆయన అంధకారమైన వాడు. ఇక ఆయన పూర్తిగా బయటకు వచ్చి ప్రపంచంలో భాగమైనప్పుడు ఆయన వెలుగవుతాడు. నేననుకోవడం
ఎవరైతే తమ అంతరంగంలో సృష్టి యొక్క స్వభావాన్ని చూడగలిగారో దాన్ని వాళ్ళు ఒక వ్యక్తికి ఆపాదించి వ్యక్తపరుస్తున్నారు. మూలం వద్ద తను పూర్తి నిశ్చలుడు. ఆయన ఎక్కడున్నాడో కనుగొనలేం. కేవలం ఆయనలో కలిసిపోగలమంతే. మీరు ఆయనలోకి లయమవ్వడానికి సిద్ధంగా ఉంటే అది పర్వాలేదు. కానీ మీరు కనుక ఆయనతో లావాదేవీ ఏదైనా చేయదలుచుకుంటే అక్కడది కుదరని పని. అయితే కదలడం ప్రారంభించినప్పుడు ఆయన అంధకారమైన వాడు. అప్పుడు ఆయన్ని సమీపించాలంటే సాహసం ఉండాలి. మీకు తెలిసిందంతా విడిచిపెట్టి ఒక పూర్తిగా కొత్త చోటుకు, మీకేమవుతుందో ఏమాత్రం తెలియని చోటుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. లేదా ఆయనతో మామూలుగా లావాదేవీ జరపాలనుకుంటే ఆయన వెలుగ్గా ఉన్నప్పుడు జరపచ్చు. ఆయన సృష్టిగా మారినప్పుడు అలా చేయొచ్చు. అన్నింటినీ శివునిగా చూడొచ్చు, అనుభూతి చెందొచ్చు, భక్తిగా ఉండొచ్చు, పూజ్యభావంతో చూడొచ్చు, ఇంకా ఎన్నో చెయ్యొచ్చు. కానీ మీరు అంధకార దశ వద్దకు లేదా దాన్ని దాటి అతీతంగా వెళితే అక్కడ పూజ ఉండదు, ఏదీ ఉండదు, కేవలం ఐక్యమవడమే. ఈ రోజున నేటి ఆధునిక భౌతిక శాస్త్రం చాలా వరకు ఈ మార్గంలోనే వెళుతోందని భావిస్తున్నాను. సంప్రదాయ కథల ప్రకారం, యోగిక కథల ప్రకారం వృత్తాంతం ఏమిటంటే, శివుడు నిద్రపోతున్నాడు, అంటే పూర్తిగా మరణించి ఉన్నాడు. కానీ ఉన్నాడు, పూర్తి నిశ్చలంగా ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి లేదా శక్తి వచ్చి అతని చుట్టూ 3 ప్రదక్షిణలు చేసింది. అతడిలో కదలిక వచ్చింది. అక్కడి నుండి సృష్టి జరిగింది. కథ స్పష్టంగా చెబుతోంది, వారు సంగమించలేదు. ఆమె కేవలం తన చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిందంతే. దాంతో సృష్టి యొక్క మూలశక్తి జననం మొదలైంది. అది భౌతికం కాదు, ఒక మారుతున్న దశ. శివుని చుట్టూ ఈ అంధకార దశ విస్తరించడం మొదలైంది. అప్పుడు పార్వతీదేవి, ఇదేనా మీ సృష్టి? ఏం సృష్టి చేశారో చూడండి, ఏమీ లేని ఒక అంధకార అల, ఇదేనా మీ సామర్థ్యం అంది. అప్పుడు శివుడు మేల్కొంటాడు. అప్పుడు వాళ్ళు సంగమించగా ఆ సమాగమం నుండి సృష్టి మొదలైంది. ఇట్ కుడ్ బి సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ పార్టికల్స్. కొన్ని ప్రయోగాలు చేశారు. సంపూర్ణ శూన్యస్థితికి విద్యుదయస్కాంత శక్తిని అనువర్తింపజేస్తే ఉన్నట్టుండి వర్చువల్ ప్రోటాన్లు, న్యూట్రాన్లు పుట్టుకొస్తాయి. ఆ శక్తి తాకాల్సిన పని కూడా లేదు. కేవలం దాని చుట్టూ విద్యుదయస్కాంత శక్తిని అనువర్తింపజేస్తే వర్చువల్ ప్రోటాన్లు, న్యూట్రాన్లు పుట్టుకొస్తాయి. తను మీరు చెప్తున్నది ఇలానే ఉంది అన్నాడు. ఆవిడ ప్రదక్షిణ చేస్తుందంతే సృష్టి మొదలవుతుంది. జంటలుగా పుడతాయి, ఆపై సంగమిస్తాయి, ఒకటిని ఒకటి తాకుతాయి. అండ్ దట్ అన్హైలేట్స్ టు క్రియేట్ ఎనర్జీ. దోస్ పార్టికల్స్ వెన్ దే అన్హైలేట్ ఈచ్ అదర్, ద వే ది ఎనర్జీ ఫోర్సెస్ వర్క్ ఇస్ దట్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అరౌండ్ క్రియేట్ ఫ్రమ్ నథింగ్నెస్ అ పేర్ ఆఫ్ పార్టికల్స్. అండ్ ద పేర్ ఆఫ్ పార్టికల్స్ వెన్ దే జాయిన్ దే కాపులేట్ యాక్చువల్లీ స్పాంటేనియస్లీ రిజల్ట్స్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ ఎనర్జీ. This is a very well accepted scientific principle and verified in experiment.